ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుతున్న భాష ప్రజల్లో చులకన భావాన్ని కలిగిస్తుంది అన్నారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. ఏ పార్టీ నాయకుడైనా మాట్లాడే భాష గౌరవాన్ని పెంచేలా ఉండాలి తప్ప తగ్గించేలా ఉండకూడదు అన్నారు. తిరుమల వెళ్లిన కామినేని శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు కామినేని శ్రీనివాస్ కి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం అందరూ బాగుండాలని స్వామివారిని పూజించుకున్నాం. నాకు ఏడాదికి ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ప్రోటోకాల్ ఉన్నాడు కూడా ఒకసారి వస్తే చాలా ఏడాదికి, వాళ్ళే 10 సార్లు వస్తే మిగిలిన భక్తులకు ఇబ్బంది కాబట్టి ప్రోటోకాల్ ఉన్నాడు కూడా ఏడాదికి ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు, సంతృప్తిగా ఉంటుంది. కొండ మీద ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రాజకీయ నాయకులు మంచి పేరు తెచ్చుకునే ఉద్దేశంతో ప్రజాసేవ చేయాలి తప్ప వేరే కార్యక్రమాల స్వార్థం కోసం ఏమీ చేయకూడదు. ఒకటి, రెండోది, ఇవాళ రాజకీయ నాయకులు వాడే భాష ప్రజలు రాజకీయాలంటే ఒక తక్కువ భావంతో చూస్తున్నారు. అందుకని ఎవరైనా సరే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా మనం వాడే భాష రాజకీయాలు గౌరవాన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.